ఆలమూరు మండలంలో ఈరోజు జిల్లా అధికారులతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్చువల్ విధానంలో జగనన్న కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఈ కార్యక్రమాన్ని 3 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులందరికీ సకాలంలో ఇల్లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జగనన్న మోడల్ కాలనీ రాష్ట్రానికి ఆదర్శమైన కాలనీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. అలాగే ఆలమూరు వైఎస్ఆర్సిపి నాయకులు చల్లా ప్రభాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులందరికీ పక్కా ప్రణాళికతో జగనన్న మోడల్ కాలనీ పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధిదారులందరికీ 3 నెలల్లో ఇల్లు పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, హౌసింగ్ పీడీ సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆలమూరు గ్రామం సిర్ల జగ్గిరెడ్డి గారు మోడల్ కాలనీ, దీన్ని పరిరక్షించడానికి మన జిల్లా కలెక్టర్ గారు రావటం జరిగింది. అలాగే వారు కూడా మన సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా స్థానిక శాసనసభ్యులు టీఎంసీ చైర్మన్ సిర్ల జగ్గిరెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కాలనీ ఇంతవరకు రావడానికి మా దేవుడు ఎవరంటే మా సిర్ల జగ్గిరెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. అలాగే ఇది గత తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి ఒక ఉడుపు శని మీద అలాగే ఇచ్చి వెళ్ళిపోయారు. అలాంటిది దాన్ని కోర్టులు వేయటం జరిగింది. కోర్టులు వేయటం జరిగితే అప్పటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిమ్మగనిన్నట్టు పట్టించుకోకపోవడం జరిగింది. 2014 మా శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాక మేమున్నామంటూ చెప్పి ఇక్కడ వీళ్ళకి ఇక్కడ పాకలేయించడం జరిగింది. 149 మందికి ఇక్కడ నివాసం ఆ నీటిలోనే అలాగే బ్రతుకుతుండేవారు. ఆ రోజు మా చెర్ల జగ్గిరెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, ఏమనంటే మన ప్రభుత్వం రాగానే దీన్ని మెరకేసి దీన్ని ఫీల్డింగ్ చేసి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మోడల్ కాలనీగా కట్టిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మా చెర్ల జగ్గిరెడ్డి గారు. అదే మాట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం జరిగింది, మా జగ్గిరెడ్డి గారు ఎమ్మెల్యే అవటం జరిగింది. అవగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ మా ఈ కాలనీ మీద మా జగ్గిరెడ్డి గారు దృష్టి పెట్టి దీన్ని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని చెప్పి ఇమీడియట్లీగా ఫీల్డింగ్ చేయించి దాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కసారి 6 లక్షల రూపాయలు విలువ చేసే సైట్ ఇచ్చి, 180,000 లోన్ ఇచ్చి, 302 మందికి కూడా లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ 62 కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చి చాలా ఆనందించడం జరిగింది. దీనికి మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా జగ్గిరెడ్డి గారికి, మా కాలనీ వాసులు, అలాగే మా నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అది రేపు 3వ తారీఖు నుంచి మరి ఆలమూరు కాలనీ నుంచి మొదలు కాబోతోంది. ఇప్పటికే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అర్హత కలిగిన వాళ్ళంతా కూడా ఇల్లు కట్టుకుని సుమారు 62 మంది ఇల్లు కట్టుకుని వారికి ఏదైతే ఇచ్చినటువంటి సైట్ ఉందో అది సుమారు 10-15 లక్షలు విలువ చేసే సైట్ మాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా ఆడపడుచులుగా భావించి మాకు 15 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి మాకు ఇచ్చినటువంటి ఆలోచనతో ప్రజలంతా కూడా ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముందుగా ఆలమూరులో ఎర్రకాలనీ దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకునే కొన్ని నాయకులు ఉండొచ్చు, మేము ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉండొచ్చు, ఇది ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దడానికి, అలాగే కేవలం ఒక ఇల్లు కట్టడమే కాదు ఇక్కడ కావాల్సినటువంటి పూర్తి పైప్ లైన్, పూర్తి కరెంటు 21 లక్షల రూపాయలతో అయ్యేటువంటి కరెంటు లైన్లు, అదేవిధంగా ఇంటింటికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం సుమారు 59 లక్షల రూపాయలు వెచ్చించి ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టి ఇది ఒక మోడల్ కాలనీగా తయారు చేయడానికి మరి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశపడ్డాడో అది మొట్టమొదటి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఆలమూరులో, కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరులో మరి నిజం చేసి చూపించారు. ఎవరైతే ఉన్న ప్రజలంతా కూడా సహకరించారు. మేము కూడా వారికి ప్రభుత్వ పరంగా కానీ మేము కానీ మరి 2 రకాలుగా సహకరిస్తున్నాం. వీలైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆడపడుచులకి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా మనం